హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాస్ట్ర కిచెన్. ఈరోజు మనం ఆనియన్ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమోసా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మొత్తం చూసే ముందు ఒక లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మనం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్స్ మైదా వేసుకుందాం. మైదా ఇష్టపడని వాళ్ళు 1 కప్ మైదా, 1 కప్ గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. కొంచెం సాల్ట్ కలపాలి ఒకసారి. కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ వరకు. మొత్తం కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. పిండికి మొత్తం మంచిగా పట్టుకోవాలి ఆయిల్ అనేది. చూడండి, ఇలా ముద్దలాగా కావాలి పిసుకుతే. అలా అయ్యే వరకు పిసుకోవాలన్నమాట పిండి. ఇప్పుడు మనం ఇందులో కొద్ది కొద్దిగా ఆయిల్ వాటర్ వేసుకుంటూ పిసుకాలి. ఇలా ముద్దలాగా అవుతుంది స్మూత్గా. సేమ్ చపాతి పిండిలాగా పిసికి పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు అటుకులు వేసుకుందాం. అటుకుల్ని కొంచెం పిసుకాలన్నమాట చూర చూర అయ్యే వరకు. ఇలా చిన్న చిన్నగా అయ్యే వరకు పిసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్ వేసేయాలి. 2 కప్స్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇందులో 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి వేసాను. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 కొంచెం ధనియాల పిండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం జీలకర్ర పొడి. నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం లేకపోతే వెనిగర్ కూడా వాడుకోవచ్చు. ఇదంతా మంచిగా ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పిసుకుతే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చపాతీలాగా, ఈ పిండి నానింది కదా, ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని తాల్చుకోవాలి సన్న లేయర్ వచ్చే వరకు. ఇలా సన్నగా తాల్చుకున్నాక మనం దీన్ని పెనం పైన వేసి లైట్గా కాల్చుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెనం అనేది. ఓన్లీ 10 సెకండ్స్ కాల్తే సరిపోతుంది మన చపాతీ అనేది. చూడండి, ఇలా మాత్రం కాల్తే సరిపోతుంది, మరీ ఎక్కువ కాల్చాల్సిన అవసరం లేదు. సేమ్ ఇలాగే అన్నీ కాల్చుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ ఇలా కాల్చుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాం. సమోసా షేప్కి ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇవి వేస్ట్ ఏం కావు ఎడ్జెస్, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే పిల్లలు తింటారు. ఇలా కట్ చేసుకోవాలన్నమాట సైడ్స్కి కూడా.
హైట్ మరీ ఎక్కువగా ఉంటే సమోసా మలవడానికి కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ హైట్ ఎక్కువ లేకుండా మరీ చిన్నగా లేకుండా ఇలా మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి. సేమ్ అలాగే అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇవి చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటే స్నాక్స్ లాగా బాగుంటాయి ఇవి కూడా. ఇప్పుడు మనం సమోసా ఎలా మార్చుకోవాలో చూద్దాం. మనం ముందుగా మైదా కలిపి పెట్టుకోవాలి, లూజ్గా కలుపుకోవాలి ఎందుకంటే అంటించడానికి. ఇప్పుడు మనం మైదా మధ్యలో ఇలా అంటించాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఎడ్జ్కి మళ్ళీ కొంచెం మైదా పెట్టుకొని ఇది ట్రయాంగిల్ షేప్ ఇలా తిప్పేసేయాలి. ఇందులో మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. చూడండి ట్రయాంగిల్ షేప్ వచ్చేసింది. ఇంతే అండి ఈజీ. ఇందులో మనం స్టఫింగ్ పెట్టుకోవాలి, ఇందాక ప్రిపేర్ చేసుకుంది. కొంచెం ప్రెస్ చేస్తే కొంచెం ఎక్కువ పడుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనికి మనం కొంచెం మైదా అంటించి ఇలా అంటించేస్తే ఆనియన్ అనేది బయటికి రాకుండా చక్కగా లోపలనే స్టఫింగ్ లాగా ఉంటుంది. లేకపోతే అంతా బయటికి వచ్చేస్తుంది ఆయిల్లో వేసినప్పుడు. మైదాతో చక్కగా ఊడిపోకుండా అంటుకో పెట్టాలి. చూడండి ఆనియన్ సమోసా ఎలా ఉందో. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎందుకంటే లోపల ఆనియన్ కుక్ కావాలి కదా, అందుకోసం అని. చూడండి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది స్లిమ్లో పెట్టుకుంటే. మీడియంలో పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మంచిగా కుక్ అవుతుంది. స్టఫింగ్ కూడా మంచిగా ఫ్రై కావాలి కదా లోపల, అందుకోసం అని ఒక 5 మినిట్స్ వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి చిన్న చిన్న పీసెస్ ఎడ్జెస్, అవి ఇలా డీప్ ఫ్రై చేస్తే ఒక 2-3 డేస్ స్టోర్ అయి ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్ మన చిట్టి చిట్టి ఆనియన్ సమోసాలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకోసం పెడుతూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.